మగవారిలో సంతానం లేనికీ కారణాలు జాగ్రత్తలు మేము ముప్పై సంవత్సరాల క్రితం ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు ఎవరైనా వీర్యం పరీక్ష చేయించుకొని సెమెన్ టెస్ట్ అంటాము సెమెన్ అనాలిసిస్ చేయించుకొని వస్తే వాళ్ళకి నలభై ఐదు మిలియన్లు యాభై మిలియన్లు మామూలుగా చూస్తూ ఉండేవాళ్ళం కానీ అది ఈ ముప్పై సంవత్సరాల్లో మెల్లమెల్లగా తగ్గిపోయి ఇప్పుడు నార్మల్ అనేది పదిహేను మిలియన్కే వచ్చేసింది అంటే ఈ ముప్పై సంవత్సరాల్లో మన కాలుష్యం అంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది ఎంత ఎక్కువైపోయిందంటే మనం తినే ఆహారం ఎంత దిగజారిపోయిందంటే ఈ దీనివలన మనం తినే ఫుడ్లో వైటమిన్స్ లేక మనం తినే ఫుడ్లో యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ పోయి ఇప్పుడు అన్నీ ప్యాక్డ్ ఫుడ్స్ వచ్చేసినాయి లేకపోతే కాయగూరలు కానీ ఏదైనా కానీ ఫ్రెష్గా మన చేతికి రావు అవి ఫ్రిడ్జ్లో ఉండి ఎక్కడి నుంచో వస్తూ ఉంటాయి సో దీనివల్ల ఏంటంటే మనకి పొల్యూషన్ ఎక్కువైపోయింది మనం తినే ఆహారంలో వైటమిన్ డి తగ్గిపోయింది డీ త్రీ తగ్గిపోయింది సో వీటిలన్నిటి వలన ఏంటంటే ఒక విధమైన బాడీలో వీక్నెస్ అనేది వచ్చేసింది ఇంతకుముందు ఇన్ని ప్రా ప్రాబ్లమ్స్ మేము చూసేవాళ్ళం కాదు ఈ మధ్యలో మాత్రం ఎస్పెషలీ మగవారిలో సెమెన్ కౌంట్స్ బాగా తగ్గిపోతూ ఉన్నాయి దీనికి అంతా బేసిక్గా స్ట్రెస్ ఒకటి జాబ్ స్ట్రెస్ తర్వాత ఈ బ్యాడ్ హ్యాబిట్స్ స్మోకింగ్ కానీ స్మోకింగ్ వలన సెమెన్ టె ఇది కౌంట్స్ కానీ క్వాలిటీ కానీ చాలా పడిపోతుంది సో ఇవన్నీ మనకి కారణాలండి ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ మగవారిలో ఎక్కువ కావడానికి ఇవన్నీ కారణాలు స్పర్మ్ కౌంట్ ఎంత ఉంటే సంతానం కలుగుతుంది మామూలుగా అదే నేను ఇంతకు ముందు చెప్పాను సె సెమెన్ టెస్ట్లో ఇంతకుముందు నలభై ఐదు మిలియన్ అంటే నార్మల్ అనేవారు ఇప్పుడు అది పదిహేను మిలియన్కి వచ్చేసింది ఈ పదిహేను మిలియన్లో కూడా ఏంటంటే నార్మల్ ఫామ్స్ అంటాం నార్మల్ ఫామ్స్ అంటే అన్ని బాగున్న స్పర్మ్స్ ప్రజెంట్గా ఏంటంటే ఫోర్ పర్సెంటే అంటున్నారు ఇప్పుడు మాకు ఈ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు సో ఈ పదిహేను మిలియన్లో కూడా నాలుగు పర్సెంటే మామూలుగా ఉంటున్నాయి అదే మేము నార్మల్ అనుకుంటున్నాం రెండవది మూమెంట్ అనమాట మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ మూమెంట్లో ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది స్లో మూమెంట్ ఉంటుంది అవి రెండు కూడా కలిపి దాదాపు యాభై పర్సెంట్ ఉండాలి డెడ్ ఫామ్స్ అనేవి ఆర్ అంటే కదలకుండా ఉండేవి ఒక యాభై శాతం ఉంటాయి సో ఇది నార్మల్ అనమాట పదిహేను మిలియన్ కౌంటు ఫోర్ పర్సెంట్ నార్మల్ ఫామ్స్ స్లో ఫాస్ట్ మూమెంట్ కలిపి యాభై పర్సెంట్ ఉంటే అది మేము నార్మల్ కింద కన్సిడర్ చేస్తాము తర్వాత అందులో పసల్స్ అని ఉంటాయి అంటే అరుదుగా చూస్తుంటాము ఈ పసల్స్ అనేవి ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే కూడా అన్ని డెడ్ స్పోమ్స్ అవి వస్తుంటాయి అంటాం అనమాట వైట్ సెల్స్ ఎన్ని ఉన్నాయనేది కూడా చూస్తూ ఉంటాం